ओम नमो वेंकटेशाय। मोदप्रदं सुकृतवारिनिधिं प्रसन्नं श्रीदायकं शुभकरं मुनिवृंदवंद्यं हृद्यं विभीषणनुतं करुणार्द्रनेत्रं पादारविंदयुगलं तव नौमि रामं। श्रेयोदायकमुलु సకల సంపత్కరములు అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క పాదారవిందములకు నమస్కరిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 102వ రోజులోకి ప్రవేశించాం। ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఏలవయ్య లోకమెల్ల ఇట్టే రాము దీవినచే అనేటటువంటి కీర్తనను శ్రీమతి గుంటి రేవతి గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి యొక్క బృంద సహకారంతో ఆలపిస్తారు। శ్రవణం చేద్దాం। ఓం నమో వెంకటేశాయ।
కీర్తనను ఆలకించాం. ఇక ఇప్పుడు శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీగురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత
श्रीरामचंद्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्या वित्तवाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानां आस्तिक महाजनानां सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दंपतीनां अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं संतानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं दशमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रीआञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामाय प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायणमहानली श्रीरामप्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामशरणं मम श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे दशमः सर्गः श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः साधीनानिश्चयं कृत्वा मन्धरावाक्यमोहिता नागकन्येव निःश्वस्य दीर्घमुष्णञ्च भामिनी मुहूर्तं चिन्तयामास मार्गमात्मसुखावहम् क्रोधागारंलो కైకేయీదేవి ఆ కోపాన్ని ఏ విధంగా చూపించినది, మరి మంధర మాటలకు ఏ విధంగా మోహితురాలైనది, మంధర మాటలే వాస్తవముగా భావించి ఎలాగ ఆ అలక మందిరంలో తన అలకను ప్రదర్శిస్తున్నది అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి మంధర ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఆమెను కైకేయిని అనుకూలం చేసుకోవడానికి మూడుసార్లు
అనుకూలమైన తర్వాత కూడా తాను చెప్పింది తర్వాత ఇంకొక తాను చెప్పిందే తప్ప వేరే వేరే ఆలోచన కైకేయి మనస్సులో కలగకుండా ఉండడానికి మరలా రెండు సార్లు కూడా ద్విర్బద్ధం సువర్ధం భవతి అన్నట్టుగా రెండు సార్లు మందర కైకేయికి బోధించి ఇదే నీవు చేయవలసింది ఇది చేస్తేనే నీ భర్త లొంగుతాడు దీని వలనే భర్తడికి పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పినది చెప్పేటప్పటికి ఆ మాటలకు వశమైపోయినటువంటి కైకేయి మరి క్రోధాగారాన్ని ప్రవేశించి ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆభరణములన్నీ తీసి పక్కన పెట్టి మరి ఆ నేల మీద పడి ఆమె దుఃఖిస్తూ ఉన్నట్లుగా ఆ విధంగా ఉన్నది తర్వాత భామిని కోపస్వభావం అంటే ఇంతకుముందు అనుకున్నాం మనం ఇక్కడ భామిని భామిని అని చెప్పి దాదాపు రెండు మూడు శ్లోకాల్లో వరుసగా ఇలా ప్రయోగించడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే ఇప్పటి కైకేయి యొక్క స్వభావం పూర్తిగా కోపస్వభావమే తప్ప ఆలోచనా శక్తి అనేది లేదు ఆలోచనా శక్తిని విడిచిపెట్టేసింది కేవలం కోపంతో మాత్రమే ఆలోచిస్తున్నది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం భామిని కోపస్వభావం కలిగినటువంటి ఇంకా ఎలా ఉన్నది మందర వాక్యమోహిత మందర యొక్క మాటలతోటి మోహించబడినది అన్నారు ఏమిటి మోహము అంటే అన్యథా జ్ఞానము అంటారు అంటే ఏమిటి వాస్తవం కాకుండా వేరే రకమైనటువంటి జ్ఞానం కలగటం ఏదైతే ఉందో దానిని అన్యథా జ్ఞానము అని అంటారు మరి ఆ మోహాన్నే వాస్తవము అనుకుని మోహంలోనే పడిపోయినట్లయితే జీవితాన్ని కూడా విడిచిపెట్టే పరిస్థితి వస్తుందన్నమాట మరి అందుకనే మందర వాక్యమోహిత మందర యొక్క వాక్యముల చేత మోహించబడి అన్యథా జ్ఞానమును పొంది అంటే ఏమిటి అనిష్టమునే ఇష్టముగాను అరిష్టమును తనకు మేలు చేసినటువంటి దానిగాను భావించినదై సా దీన కైకేయి దీనురాలైపోయిందిట దీనత్వం ఎప్పుడొస్తుంది అంటే దీనత్వం కృపణత్వం అంటారు ఇతరులు తప్ప మనదేమీ లేదు అని చెప్పి ఆత్మవిశ్వాసం కోల్పోయి పూర్తిగా ఇతరుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుందో దానిని దీనత్వం అని అన్నారు ఆ దీనత్వం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడతారో ఎవరి యొక్క మాటలు వింటారో వాళ్ళ ఆలోచనలనే ఆచరిస్తారు తప్ప వీళ్ళకంటూ సొంత ఆలోచన అనేది ఉండదు ఆ దీనత్వ పరిస్థితిలో అందుకనే ఇక్కడ సా దీన కైకేయి దీనురాలైపోయినది ఎందుకు అంటే తన ప్రయత్నం ఫలించగలుగుతుందో ఫలిస్తుందో ఫలించదో తాను ఇప్పటి వరకు ఎంత ఆపదలో ఉన్నాను మందర చెప్పింది కాబట్టి తనకు తెలిసింది మరి ఈ ఆపద నుంచి నేను తాను బయట పడగలనో లేనో అన్నట్లుగా తన కార్యం నెరవేరుతుందో లేదో పైగా తన పరిస్థితి ఏదో బాగుండదు అనుకున్నది కానీ ఇప్పటి వరకు అంత బాగుండలేదు ఎలా అయినా సరే తాను అనుకున్నది నెరవేర్చుకోవాలి అని చెప్పి ఆ మందర వశమైనటువంటి కైకేయి దీన స్వభావంతో ఉండి నిశ్చయం కృత్వా నిశ్చయం చేసుకున్నది మందర ఏది చెప్పిందో అదే పాటించాలి ఇక అంతకు మించి వేరే ఆలోచన అనేది లేదు అని అనుకుని నాగ కన్యా ఇవ ఆడపాములాగా దీర్ఘం ఉష్ణంచ నిశ్వస్య దీర్ఘమైనటువంటి వేడి నిట్టూర్పులను విడుస్తూ అంటే బుసలు కొడుతూ అని అన్నారు ఇక్కడ ముఖ్యంగా స్త్రీ సర్పము అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే సహజంగా స్త్రీ స్వభావము అనేది చాలా సాత్వికంగాను అనుకూలంగాను బేలగాను భయంగాను ఉంటుంది అని చెప్పి మనకు కవులు కానీ పురాణాలు కానీ తెలియజేస్తున్నాయి కానీ అంత సున్నితంగా ఉండేటటువంటి అంత బేలతనంగా ఉండేటటువంటి అంత భయంతో ఉండేటటువంటి స్త్రీ స్వభావం కూడా ఒకసారి కనుక పట్టుదల కనుక వచ్చినట్లయితే పురుషుల కంటే కూడా 6 రెట్లు ఎక్కువగా వారిలో పట్టుదల కోపము అనేవి వస్తాయి అని మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరి ఇక్కడ స్త్రీ స్వభావంతో ఇంతకుముందు చాలా సౌమ్యంగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు పట్టుదలకు వచ్చేసింది పట్టుదలకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం అనుకున్నట్లుగా పురుషుల కంటే కూడా 6 రెట్లు ఎక్కువగా కోపము పట్టుదల అనేవి స్త్రీలలో ఉంటాయిట కావున ఏదో సాత్వికంగా ఉన్నారు కావున ఏదైనా చేయొచ్చు ఏమైనా అనొచ్చు అనుకుంటే కోపం వస్తే మాత్రము ఎవరు తట్టుకోలేరనే విషయం దీని ద్వారా తెలుస్తుందన్నమాట కావున నాగకన్యా ఇవ నాగకన్యలాగా ఆడపాములాగా దీర్ఘం ఉష్ణం నిశ్వస్య దీర్ఘమైనటువంటి వేడి నిట్టూర్పుని విడిచి బుసల కొడుతున్నటువంటి సర్పంలాగా ఉండే ఆమె
ఆత్మసుఖావహం మార్గం, తనకు సుఖాన్ని కలిగించేటువంటి మార్గాన్ని, తాను బయటపడగలిగినటువంటి అంటే అపాయం నుండి బయటపడగలిగినటువంటి మార్గాన్ని ముహూర్తం చింతయామాస, క్షణకాలం పాటు ఆమె ఆలోచిస్తున్నది. చూడండి, సర్పము కూడా దాన్ని ఎవరైనా పట్టుకున్నా, లేకపోతే పది మందిలో కానీ లేకపోతే ఎక్కడైనా గదిలో కనుక అది బంధించబడితే అది బుసలు కొడుతూ పడగ విప్పి ఒకంత తనను తనకు అపాయం చేసేవారి మీద ఆ కోపాన్ని చూపిస్తూనే తాను బయటపడే మార్గాన్ని కూడా వెతుక్కుంటుంది. ఎప్పుడైతే బయటపడే మార్గం వెతుక్కుంటుందో అప్పుడు వెంటనే బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు రాలే పరిస్థితుల్లో అది అపాయాన్ని కలుగ చేయటానికి కూడా వెనుకాడదనమాట. అది ఆ పాము లక్షణం. మరి అదే అలా అదేవిధంగా ఇక్కడ కూడా కైకేయి పూర్తిగా కోపంతో ఉన్నటువంటిదై వేడి నిట్టూర్పులతోటి బుసలు కొడుతున్నటువంటి ఆడ పాములాగా ఆమె ఆ విధంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఒక క్షణకాలం పాటు మార్గం చింతయామాస, ఆత్మసుఖావహం మార్గం చింతయామాస, తనకు సుఖాన్ని ఆనందాన్ని అదేవిధంగా అపాయాన్ని తొలగించేటటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గం గురించి, మంధర చెప్పినటువంటి మాటల గురించే ఆలోచిస్తూ నిశ్చయంగా అదే పని చెయ్యాలి అని చెప్పి అనుకున్నది. అందుకనే అంటారు ఇక్కడ మంధర వాక్యమోహిత అన్నారు, మంధర యొక్క మాటలకు మోహించబడింది అని. అందుకనే మోహంతో చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో, అన్యథాజ్ఞానంతో చేసేటటువంటి కార్యాలు, ఆ కార్యాల వలన జీవితాన్నే విడవవలసి వస్తుంది, జీవితాన్నే కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి మనకు చెబుతున్నారు. అప్రశస్తాని కార్యాన్ని యో మోహాద్ అనుతిష్టతి సతేషాం విపరిభ్రంశాత్ భ్రంశ్యతే జీవితాదపి. తెలియనటువంటి పని లేకపోతే అపాయకరమైనటువంటి పని ఎవరో చెప్పారు కదా అని చెప్పి మోహంతో కనుక చేసినట్లయితే వాళ్ళు తాము ఉన్న స్థితి నుంచి కూడా దిగజారిపోతారు, అంతేకాదు వారి ప్రాణాలను కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కావున ఎవరో చెప్పారు అనే ఆలోచన కాకుండా తమ స్వబుద్ధితోటి, అదేవిధంగా తమకు హితం చేసేవారు ఎవరైతే ఉంటారో, గురువులు మొదలైనటువంటి వారు, వారి బుద్ధితోటి ఆలోచించి కార్యాలు నిర్వర్తించాలి. కానీ ఎవరు పడితే వారు చెప్పారు కదా అని చెప్పి ఆ మాటల యొక్క మోహంలో పడిపోయి కార్యాలు ఆచరించినట్లయితే జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది అని చెప్పి మనకు నీతి శాస్త్రంలో తెలియజేస్తూ మరి మోహ లక్షణాన్ని చెబుతారు. ఏమిటి మోహము అని అంటే అన్యథాజ్ఞానము అని చెప్పి అన్నారు కదా, అంటే ఏమిటి, వాస్తవం కాకుండా అవాస్తవాన్ని వాస్తవం అనుకోవటం భ్రమ మోహము అని చెప్పి అన్నారు. మరి మరొక రకంగా కూడా చెబుతున్నారు పద్మపురాణంలో, మమ మాత మమ పిత మమేయం గృహిణీ గృహం ఏతదన్యం మమత్వం యతు సమోహ ఇతి కీర్తితః అని చెప్పి, సహజంగా ఇది నాది, ఇది నాకే దక్కాలి, ఇది నాకు సంబంధించినది అనే భావన అందరికీ ఉంటుంది. అయితే ఆ భావన కొన్నింటి వరకు కనుక పరిమితమైనట్లయితే అది మోహంగా ఉండదు. ఉదాహరణకి మా తల్లిదండ్రులు, మా తండ్రి, మా తల్లి, మా భార్య, లేకపోతే నా గృహము అని చెప్పి వారి కుటుంబానికి సంబంధించినటువంటి, వారి వరకు ఇది నాది నాది నాకు సంబంధించినది అనుకోవటం అనేది మోహము కాదు. కానీ ఏతదన్యం మమత్వం యతు సమోహ ఇది కీర్తితః, ఇవి కాకుండా వేరేవన్నీ కూడా పూర్తిగా నాకే సొంతము, ఇది నాదే అని భావన ఏదైతే ఉన్నదో దానిని మోహము అని అన్నారు. అంటే భోగభాగ్యాలు కానివ్వండి, ఈ రాజ్యములు అధికారములు ఇవన్నీ కూడా ఇవి కేవలం నాకే సొంతము అనే భావన ఏదైతే ఉందో, నాకే దక్కాలి అనే భావన ఏదైతే ఉందో దానిని మోహము అని అన్నారు. మరి అటువంటి భావనలో ఉన్నది ఇక్కడ కైకేయి. ఎందుకని, మంధర యొక్క మాటలతోటి అటువంటి భావన వచ్చింది. ఏమని, ఈ రాజ్యము నాకే దక్కాలి, నా కుమారుడికే దక్కాలి అనే భావనలోకి వచ్చింది. అందుకనే మంధర వాక్యమోహిత అని అన్నారు. మరి ఈ మోహం అనేది విద్యార్థులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడనటువంటి లక్షణము అని చెప్పి చెబుతూ విద్యార్థులకు ఉండకూడనటువంటి 7 లక్షణములను మనకు శాస్త్రంలో తెలియజేస్తున్నారు. ఆలస్యం, మదమోహౌ, చాపలం, గోష్ఠిరేవచ, స్తబ్ధత, చాభిమానిత్వం, తథా త్యాగిత్వమేవచ, ఏతేవై సప్త దోషాస్యు
సదా విద్యార్థినాం మతాహాని, విద్యార్థులలో ఉండకూడనటువంటి ఏడు దోషములు, ఒకవేళ ఇటువంటి దోషములు కనుక ఉన్నట్లయితే ఆ ఏడు దోషములను విడిచిపెట్టాలి అని మనకు నీతిశాస్త్రంలో తెలియజేస్తూ, ఆలస్యం అంటే మందగొండితనం, బద్ధకం అన్నమాట. అలాగే మదము, మదము అంటే ఏమిటి, నాకు మాత్రమే తెలుసు, నేనే గొప్పవాడిని అనే భావన ఏదైతే ఉందో దానిని మదము అని అన్నారు. అలాగే మోహము అని అంటే తెలియనటువంటి విషయం కూడా తెలిసినట్లుగా అనుకోవటము, అదేవిధంగా ఎవరో చెప్పినటువంటి మాటలనే పట్టుకుని అవే వాస్తవములు అనుకుని వాటి వెంట పరిగెట్టడం ఏదైతే ఉందో దానిని మోహము అన్నారు. కావున ఎవరు పడితే వారు చెప్పినటువంటి మాట వినిపించుకోకూడదు, మన గురువులు మన తల్లిదండ్రులు ఏదైతే మనకు చెబుతారో అదే వాస్తవము అని గ్రహించాలి. అంతే తప్ప ఇతరులు చెప్పినటువంటి మాటే వాస్తవం అనుకుని వాటి వెనకాల పరిగెత్తినట్లయితే, వాస్తవాన్ని విడిచిపెట్టినట్లయితే ఉన్న స్థితిని కోల్పోవలసి వస్తుంది. మరి ఆ విధంగా కోల్పోయినటువంటి దాన్ని మరలా పొందేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కావున అటువంటి మోహం ఉండకూడదు. చాపలం అంటే అస్థిరమైనటువంటి బుద్ధి, ఇప్పుడు ఒక రకంగా మరి కాసేపు ఒక రకంగా చదువుకోవాలి అని కూర్చోవటము, వెంటనే టీవీ కనిపించగానే అక్కడికి వెళ్ళిపోవటము, ఆ తర్వాత సెల్ ఫోన్ చూడటము, ఇలా కాకుండా ఎంతసేపు అనుకుంటే అంతసేపు చదువు, ఒక గంట చదువుకోవాలనుకుంటే గంటసేపు దానికోసమే కేటాయించడం, ఆ తరువాతే మిగతా పనులు అన్నట్లుగా ఉండటం ఏదైతే ఉందో అది స్థిరబుద్ధి అవుతుంది. అలా లేకపోతే దానిని చాపల్యము అంటారు. అటువంటి చాపల్యాన్ని విడిచిపెట్టాలి. గోష్ఠిరేవచ ఎప్పుడు పడితే అప్పుడు, సమయం సందర్భం లేకుండా ఓ పది మందినో నలుగురినో వేసుకుని ఏదో పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండే లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని కూడా విద్యార్థి విడిచిపెట్టాలి. స్తబ్దత, ఎప్పుడూ స్తబ్దంగా కోల్పోయినటువంటి వాడిలాగా ఉండకుండా ఉత్సాహంగా ఉండాలి అని అంటూ, అభిమానిత్వం, అభిమానిత్వం అంటే ఆత్మగౌరవం ఉండి తీరాలి, కానీ దురభిమానము అనేది ఉండకూడదు. కావున గురువుగారు కానీ అంటే చదువు చెప్పేటటువంటి గురువు కానీ తల్లిదండ్రులు కానీ ఏదైనా ఒక మాట అన్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి తప్ప నన్నంటారా అని చెప్పి కోపాన్ని తెచ్చుకోకూడదు. ఆ విధంగా దురభిమానం అనేది పనికిరాదు అని. తథా త్యాగిత్వమేవచ తాను చదువుకోవటానికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తాను సంరక్షించుకుంటూ ఇతరులకు సహాయం చేయాలి తప్ప తాను వాటి మీద నిర్లక్ష్య భావనతో ఉండకూడదు. తన చదువుకు సంబంధించినటువంటి వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత విద్యార్థిదే. అంతేగాని వాటిని ఎవరికి పడితే వారికి ఇచ్చేయటం, ఎక్కడ పడితే అక్కడ పడేయటం అనేది సరైనటువంటి లక్షణం కాదు అని ఈ విధంగా ఏడు లక్షణములు చెబుతూ, ఈ ఏడు దుష్ట లక్షణములనే కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మంచి లక్షణములతో కనుక ఉన్నట్లయితే విద్యార్థి చక్కటి విద్యను అభ్యసించగలరు అని చెబుతూ నీతిశాస్త్రంలో తెలియజేశారు. కావున విద్యార్థికైనా పెద్దవారికైనా సరే కొన్ని దుష్ట లక్షణములు కనుక ఉన్నట్లయితే, వారు ఆ మోహంలో కనుక పడిపోయినట్లయితే, మోహం అనేది దిగజార్చి వేస్తుంది, జీవితాన్ని కోల్పోయే విధంగా చేస్తుందన్నమాట. మరి ఈ విధంగా మందర యొక్క మాటలకు మోహపడిపోయి వాటినే ఆచరించాలి అని పాములాగా బుసకొడుతూ ఆ క్రోధాగారంలో కోపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కైకేయిని చూచి మందర ఆనందిస్తున్న చూడండి, సాసుహృత్యార్థకామాచ తం నిశమ్య సునిశ్చయం బభూవ పరమప్రీత సిద్ధిం ప్రాప్యేవ మందర. సుహృత్య చిన్నప్పటి నుండి కూడా కైకేయికి స్నేహితురాల్లాగా ఉన్నటువంటిది. అర్ధకామ ప్రయోజనాన్ని అంటే ఎప్పుడూ కైకేయి యొక్క ప్రయోజనం కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉండేది, నెరవేరాలి అనే సంకల్పం కలిగినది. సా మంధర, ఆ మంధర అంటే చిన్నప్పటి నుండి కూడా కైకేయితోటే ఉన్నది. కైకేయిని కైకేయికి ఏం కావాలో అవన్నీ కూడా చూస్తూ ఉన్నది. కైకేయి ప్రయోజనం నెరవేరాలనుకునే స్వభావం కలిగిన ఆ మంధర. తం సునిశ్చయం, కైకేయి యొక్క దృఢమైనటువంటి ఆ నిశ్చయాన్ని, నిర్ణయాన్ని, ఎంత నిర్ణయం చేసింది, ఇహమాం మృతాంబా అని చెప్పి అంటూ కైకేయి అంటుంది, ఈ క్రోధాగారంలో నేను మరణించైనా తీరుతాను,
లేదా రాముడు వనవాసానికినే వెళ్ళాలి భరతుడి పట్టాభిషేకం జరగాలి తప్ప ఇవి తప్ప వేరేది జరగడానికి అవకాశమే లేదు అని చెప్పి తన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి నిర్ణయించుకొని దీక్షగా ఉన్నటువంటి ఆ కైకేయిని కైకేయి యొక్క నిర్ణయాన్ని చూసి నిశమ్య ఆమె యొక్క మాటలను విని అంటే తొమ్మిదో సర్గలో చాలా మాటలు చెప్పింది కైకేయి కూడా ఆ మాటలన్నీ కూడా విని సిద్ధిం ప్రాప్యేవా ఇంకా కార్యసిద్ధి జరిగినట్లే కైకేయి కనుక ఒక్కసారి పట్టుబట్టింది అంటే ఆమె ఆ పట్టును విడవదు ఆ కార్యాన్ని నెరవేర్చుకుంటుంది చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను కావున మరి ఈమె పట్టుబట్టింది అంటే విడవదు కార్యం నెరవేరినట్లే అని పరమప్రీత బభూవా చాలా ఆనందాన్ని పొందినదై మందర ఆ కైకేయిని మరింత ప్రోత్సహించి ఆనందాన్ని పొంది ఇక కార్యం నెరవేరినట్లే అని చెప్పి అన్నదిట అన్న తర్వాత అధసారుషిత దేవి సమ్యక్ కృత్వా వినిశ్చయం సంవివేశ బలా భూమౌ నివేశ్య భృగుటిం ముఖే ఇంకా కైకేయి దేవి అధ తరువాత దేవీ సా అబల పట్టమహిషి అయినటువంటి అబల అయిన ఆ కైకేయి అన్నారు పట్టమహిషి అంటే రాజుగారి యొక్క భార్య రాజ్ఞి అని అంటారు మరి ఆమె అబల అని అంటున్నారు అబల అంటే బలము లేనటువంటిది దీనిరాలు అంటున్నారు ఒకటి పట్టమహిషిన్న అయి ఉండాలి లేకపోతే రెండు అబల అన్న అయి ఉండాలి కానీ రెండూ కలిపి పట్టమహిషి అయినటువంటి అబల అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే పట్టమహిషి అయినప్పటికీ కూడా రాజ్యంలో అందరికీ తెలిసినట్లుగా పట్టమహిషి అయినప్పటికీ కూడా మానసికంగా మాత్రము అబలగానే ఉన్నది అంటే పూర్తిగా దీనత్వాన్ని పొందినది అని తెలియజేయటం కోసమే ఇక్కడ దేవీసా అబల పట్టమహిషి అయినటువంటి అబల అయినటువంటి అంటే మానసికంగా చాలా బలాన్ని కోల్పోయి దీనత్వాన్ని పొందినటువంటిది అని మరొక విశేషం ఏమిటి అంటే పోనీ సహజంగా స్త్రీ స్వభావం అబల అంటారు కదండి మరి ఆ స్వభావం ఏమిలో కూడా ఉండి ఉండొచ్చు కదా అని అంటే కానీ అందరిలాంటి స్త్రీ కాదు కైకేయి సహజంగా యుద్ధానికి వెళ్ళడానికి భయపడతారు కైకేయి వివాహమైనటువంటి కొత్తల్లోనే దశరథ మహారాజుతో కలిసి దేవతలకు రాక్షసులకు జరుగుతున్నటువంటి ఆ శంబరాసురుడితో చేసినటువంటి యుద్ధానికి వెళ్ళి దశరథునికి సహాయం చేసి యుద్ధంలో ఏమాత్రమో కూడా భయపడనటువంటిది అటువంటి ధైర్యం కలిగినటువంటిది ఈమె కైకేయి మరి ఆమెను ఉద్దేశించి ఇక్కడ అబలాన్ని ప్రయోగిస్తున్నారు అంటే పూర్వం సబలగా ఉన్నటువంటి కైకేయి ఇప్పుడు మాత్రము మంధర యొక్క మాటలను విని అబలగా మారినది అని చెప్పడం ఉద్దేశ్యం అందుకనే దేవీ సా అబల పట్టమహిషి అయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మానసికంగా మంధర మాటల చేత అబల అయినటువంటి ఆ కైకేయి రుషిత చాలా కోపంతో ఉన్నది సమ్యక్ వినిశ్చయం కృత్వా ఇంతకు ముందు చెప్పినట్లుగా బాగా దృఢమైనటువంటి నిశ్చయం చేసుకుని నిర్ణయించుకుని ముఖే భృగుటీం నివేశ్య సహజంగా లలాటము అంటారు నుదురు అంటారు అలాగే భృగుటి అంటే కనుక కనుబొమ్మలని భృగుటి అని అంటారు ఎప్పుడైతే బాగా మితిమీరినటువంటి కోపం వస్తుందో ఈ కనుబొమ్మలు లలాటంలో కలిసిపోతాయంటారు అంటే ఏమిటి ముఖం బాగా చిట్లించి ముఖంలో కనుబొమ్మలు కలిసిపోయే విధంగా కనుబొమ్మలు రెండు దగ్గరయ్యే విధంగా ముఖం చిట్లించి వేస్తారు అంటే విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు చేసేటటువంటి చేష్ట విశేషం అన్నమాట అలాగా భృకుటీం నివేశ్య కనుబొమ్మల భాగమును బాగా బిగించి భూమౌ సంవివేశ భూమి యందు ఆమె పడుకుని ఉన్నదన్నమాట అందుకనే ఇక్కడ కనుబొమ్మలు చిట్లించడము అనేది బాగా కోపం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు చేసేటటువంటి చేష్ట అటువంటి చేష్టతోటి ఉన్నది అంటే నటించే స్థితి నుండి ఇంతకుముందు మంధర చెప్పినప్పుడు ఏమైంది ఏమన్నది నీవు కోపం కలిగినటువంటి దానిలాగా ఆ క్రోధాగారంలో నటించి దశరథ మహారాజుని ఒప్పించు అని చెప్పి అన్నది కానీ ఇప్పుడు కైకేయి పరిస్థితి ఏమైనది కోపం కలిగినటువంటి దానిలాగా నటించడం కాదు పూర్తిగా క్రోధావేశం అనేది కైకేయిలో వచ్చి చేరినది ఆ క్రోధంతో కోపంతో ఆమె ఆ ముఖాన్ని చిట్లించి ఆ కనుబొమ్మలు దగ్గరగా వచ్చే విధంగా ముఖాన్ని చిట్లించి అలా నేల మీద పడి ఆమె బాధపడుతూ దశరథుని యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది
ఇంతకు ముందు అనుకున్నాం తమ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి పక్కన పడేసింది అని చెప్పి మరి అప్పటికి ఇంకా కోపం ఆగలేదు ఆగక తతశ్చిత్రాణి మాల్యాని దివ్యాణ్యాభరణాని చ అపవిద్ధాని కైకేయ్య తాని భూమిం ప్రపేదిరే. ఆ తరువాత చిత్రాణి మాల్యాని ఆమె ధరించినటువంటి మాలలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టింది కదా, ఆ చిత్రమైనటువంటి మాలలను పూలదండలను దివ్యాని ఆభరణాని చ అలాగే మనోజ్ఞమైనటువంటి చాలా గొప్పవైనటువంటి ఆభరణములను అంటే ఇక్కడ దివ్యాని అని చెప్పటంలో గొప్పవైనవి శ్రేష్టమైనవి అని చెప్పటము, అలాగే దేవలోకం నుండి ఇంద్రుడు మొదలైనటువంటి వారు దశరథునికి బహుమతిగా ఇచ్చినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో దేవలోకానికి సంబంధించినవి వాటిని కూడా దశరథుడు కైకేయికే సమర్పించాడనమాట. అందుకని దివ్యాని ఆభరణాని చ దివ్యమైనటువంటి ఆ ఆభరణములు కూడా కైకేయ్య అపవిద్ధాని కైకేయి చేత తీసి పక్కన పడేసినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా భూమిం ప్రపేదిరా అవన్నీ భూమి మీద పడి ఉన్నాయట. అంటే ఏమిటి, కైకేయికి అలంకారముగా ఉండవలసినటువంటి ఆభరణములు ఇప్పుడు కటిక నేలకు భూమికి అలంకారమై అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయన్నమాట. పడి ఉండేటప్పుడంటే ఏం చేసింది ఆమె, ఆ ఆభరణాలు తీసి పక్కన పడేయటమే కాదు అంతటితో ఆమె యొక్క కోపం ఆగలేదు, వాటిని ఇష్టం వచ్చినట్టుగా చెల్లాచెదురుగా ఆ క్రోధాగారం అంతా కూడా పడే విధంగా విసిరి కొట్టింది. వాటి యొక్క విలువను తెలియకుండా ఆ విలువను మర్చిపోయి దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి ఆభరణాలన్నీ కూడా విసిరి కొట్టేసింది. దాంతో అవన్నీ కూడా ఆ క్రోధాగారం అంతా చిందరవందరగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరి ఎంతటి కోపం కైకేయికి వస్తున్నది అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. మరి ఆ తరువాత తయాతాన్య పవిద్ధాని మాల్యాన్యాభరణాని చ అశోభయంత వసుధాం నక్షత్రాణి యథానభః. ఆ క్రోధాగారం అలక మందిరం ఎలా ఉన్నదయ్యా అంటే కైకేయి యొక్క దివ్యమైనటువంటి ఆభరణములన్నీ కూడా చెల్లాచెదురుగా ఆ అలక మందిరంలో పడి ఉన్నాయి. పైగా అలక మందిరంలో ఇంకెవరైనా ఉన్నారా అంటే శూన్యం, ఎవ్వరూ కూడా లేరు. ఇంకా చెప్పాలంటే సరి అయినటువంటి దీపములు కూడా అక్కడ లేవు, అలాగా ఉన్నాయి. అయితే ఈమె ధరించినటువంటి ఆభరణములు చాలా దివ్యమైనవి శ్రేష్టమైనవి అవడంతో ఆ క్రోధాగారంలో అక్కడక్కడ చెల్లాచెదురుగా పడినటువంటి ఆభరణములన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయి. శూన్యమైనటువంటి ప్రదేశంలో మెరుస్తూ ఉండేటప్పటికీ అవి చూడటానికి ఎలా ఉన్నాయి అంటే తయా అపవిద్ధాని ఆ కైకేయి చేత విసిరిగొట్టబడినటువంటి తాని మాల్యాని అక్కడ ఉన్నటువంటి మాలలు మొదలైనటువంటివి ఆభరణాన్ని దివ్యమైనటువంటి చాలా ప్రకాశించేటటువంటి ఆభరణములు నగలు కూడా నక్షత్రాన్ని నభ యథా నక్షత్రములు ఆకాశంలో ఏ విధంగా అయితే ప్రకాశిస్తాయో అలాగా కైకేయి యొక్క ఈ నగలు ఆభరణములు రత్నములతో పొదగబడినటువంటి ఈ భూషణములన్నీ కూడా ఆ శూన్యాగారాన్ని క్రోధాగారాల్లో ఉన్నటువంటి ఆ భూమండలాన్ని భూమిని అవి ప్రకాశింపజేస్తున్నాయట. అంటే ఆకాశంలో నక్షత్రములు ఏ విధంగా అయితే అక్కడక్కడ మెరుస్తూ కొన్ని చోట్ల దగ్గరగాను కొన్ని చోట్ల దూరం దూరంగాను ఈ విధంగా ఎలా పడితే అలాగా ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా ఈ క్రోధాగారంలో కైకేయి విసిరిగొట్టినటువంటి చెల్లాచెదురుగా పడినటువంటి రత్నములతో పొదగబడిన ఆభరణములన్నీ కూడా మెరుస్తూ ఆ నేల మీద ఆకాశంలో నక్షత్రాల్లాగా భూమి మీద ఈమె యొక్క ఆభరణములు మెరుస్తూ వసుధాం అశోభయంత ఈ భూమిని కూడా అవి శోభింపజేస్తూ ఉన్నాయి. ఆకాశాన్ని నక్షత్రములు వెలుగు అంటే ప్రకాశాన్ని ఇచ్చినట్లుగాను శోభింపజేస్తున్నట్లుగాను ఈ క్రోధాగారాన్ని కైకేయి యొక్క ఆభరణములు ఏవైతే ఉన్నాయో చెల్లాచెదురుగా విసిరేసినటువంటి ఆభరణములు అవి ఆ క్రోధాగారాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాయట. మరి అలా ప్రకాశింపజేస్తూ ఉంటే క్రోధాగారే నిపతిత సబభౌ మలినాంబర ఏకవేణీం దృఢం బద్ధ్వా గతసత్వేవ కిన్నరీ. అంటే ఆమె ముందు అనుకున్నాం నేల మీద పడిపోయినది అని, పడ్డ తర్వాత మరలా లేచింది,
లేచి ఆ ఆభరణములన్నీ కూడా తీసి పక్కన పడేసింది. పడేసిన తర్వాత మరలా నేల మీద పడుకుంది. మరలా రెండోసారి లేచింది. లేచి ఆ పక్కన ఉన్నటువంటి ఆభరణములన్నీ కూడా చల్లా చెదురుగా పడేసింది. చల్లా చెదురుగా పడేసి మరలా కూడా మరలా బాధపడుతూ ఏడుస్తూ పడుకున్నది. పడుకుని అక్కడ ఆ కటిక నేల మీద పడి ఏకవేణీం దృఢం బద్ధ్వా, తన యొక్క జడ ఏదైతే ఉందో ఆ ముడిని ఏకవేణీం ఒక ముడిగా గట్టిగా బిగించిందిట. బిగించి మలినాంబర, మలినమైనటువంటి వస్త్రములను ధరించింది. సహజంగా పట్టమహిషి అంటే పట్టు పీతాంబరములను అనేకమైనటువంటి ఆభరణములను ధరించి ఉండాలి. కానీ ఈమె ఏకవేణీం అని అంటూ, అంటే ఆ శిరస్సుకి చేసుకోవలసినటువంటి అలంకరణలన్నీ కూడా తీసి కేవలం ఆ జడను ఒక ముడిగా గట్టిగా బిగించేసింది. బిగించి మలినాంబర, మలినమైనటువంటి వస్త్రములను ధరించినటువంటి సా ఆ కైకేయి క్రోధాగారే నిపతిత, ఆ కోపగృహంలో పడి ఉన్నదై గతసత్వ కిన్నరీ ఇవ, బలమంతా కూడా క్షీణించినటువంటి ప్రాణములు కడగట్టినటువంటి, అంటే ప్రాణములు పోయే స్థితిలో ఉన్నటువంటి కిన్నరీ ఇవ, కిన్నెర కాంతలాగా ఒక పక్షిలాగాను బభౌ ఉండేను అని. ఇంతకుముందు కూడా కిన్నరీ కిన్నరీ అని రెండుసార్లు ప్రయోగించారు. అసలు కిన్నర శబ్దానికి అర్థం చెబుతూ కుత్సిత నరహ కిన్నరహ అని, దుష్టమైనటువంటి నరుడు అని అన్నారు. అయితే ఆ కిన్నెరలు దేవ, అంటే దేవగణంలో ఉన్నటువంటి కిన్నెరలు ఎవరైతే ఉన్నారో వారికి అశ్వముఖం అనేది ఉంటుందిట. కావున అశ్వముఖం కుత్సి, అశ్వముఖత్వాత్ కుత్సితత్వం అని చెప్పి, ఈ సాధారణంగా కాకుండా ఒక అశ్వం యొక్క ముఖం కలిగినటువంటి వారు అనే ఉద్దేశంతో వారిని కిన్నరహ కిన్నరి అని చెప్పి వారిని దేవగణంలో ఉన్నటువంటి వారిని కీర్తిస్తారు. మరి ఇక్కడ కూడా కిన్నరి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే కుత్సితమైనటువంటి స్త్రీ అని చెప్పడంలో ఉద్దేశ్యము. అందుకని కిన్నరి కుత్సితమైనటువంటి, కుత్సితము చేయబడినటువంటి, అంటే మందర చేత కుత్సితం చేయబడినటువంటి మనస్సు కలిగిన స్త్రీ అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. అందుకనే కిన్నరీవ, కిన్నెర కాంతలాగా ఎలాగా క్షీణించినటువంటి బలం కలిగిన, అలాగే ప్రాణములు చివరి అవసాన స్థితికి వచ్చినటువంటి పక్షిలాగా కిన్నెర కాంతలాగా కుత్సితమైనటువంటి మొండి పట్టుదల కలిగినటువంటి స్త్రీలాగా బభౌ ఉన్నది అని అన్నారు. ఇక్కడ ఏకవేణి అని ప్రయోగించడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, సహజంగా స్త్రీలు ఈ శిరస్సుని చక్కగా రోజు కూడా ప్రతిరోజు కూడా జడ వేసుకుని అలంకరించుకోవాలి. అది మంగళకరమైనటువంటి లక్షణము. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా విరబోసుకోవటం కానీ అలాంటి అలా విధంగా ఉండకూడదు అని చెప్పి చెబుతూ, ప్రతిరోజు కూడా వారు జడ వేసుకోవాలి, అంటే ఆ కురులను అలంకరించుకోవాలి అనేది మంగళకరమైనటువంటి లక్షణము అని. అయితే కొన్ని సందర్భములలో మాత్రం వారు ఆ విధంగా ఆ కురులను అలంకరించుకోవలసిన అవసరం లేదు అన్నారు. ఎప్పుడు అంటే వేణి అనేదానికి అర్థం చెబుతూ ప్రోషిత భర్తృకాది ధార్య కేశరచన విశేష అని చెబుతూ, తన భర్త ఏదైనా దూర ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అంటే తన భర్త తనతో ఉండనటువంటి సందర్భంలోనూ, అదేవిధంగా తనకు విపరీతమైనటువంటి కోపం వచ్చినటువంటి సందర్భంలోనూ, ఎవరితో అయినా సరే పోట్లాడాలి అనే సందర్భంలోనూ కూడా ఆ జడను గట్టిగా బిగించేటటువంటి లక్షణం స్త్రీలకు ఉంటుందిట. ఆ లక్షణాన్ని మనకు శాస్త్రంలో కూడా తెలియజేశారు. కావున భర్త బాగా దూరమయ్యేటటువంటి స్థితిలోనూ, అటువంటప్పుడు మాత్రమే స్త్రీ కురులను అలంకరించుకోకూడదు. కానీ మిగతా సందర్భములలో చక్కగా మంగళకరంగా ప్రతిరోజు కూడా ఆ జడను ఆ కురులను అలంకరించుకుని తీరాలి, అదే మంగళకరమైనటువంటి లక్షణము అని అన్నారు. అందుకే చూడండి, లంకానగరంలో సీతాదేవి ఉన్నప్పుడు ఏకవేణి ధర అని చెప్తూ భర్తృచింతా పరాయణ అని చెప్పి సుందరకాండలో కూడా చెప్పారు. మరి భర్తకు దూరంగా ఉండేటప్పటికీ అక్కడ సీతాదేవి కూడా తన జడను ప్రతిరోజు కూడా జడ వేసుకుని అలంకరించుకోవడం మానేసిందిట. ఏకవేణి ధర దీన భర్తృచింతా పరాయణ అని చెప్పి సుందరకాండలో చెప్పారు. కావున భర్త దూరమైనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ఈమె జడ వేసుకోకుండా కురులను అలంకరించుకోకుండా ఉండవచ్చును, కానీ ఉండాలి, కానీ భర్తకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రము, భర్త ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము తప్పనిసరిగా ప్రతిరోజు కురులను అలంకరించుకు తీరాలి అనే విషయం శాస్త్రం మనకు తెలియజేస్తోంది. కానీ ఇక్కడ ఆ రాజ్యంలో అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా
కైకేయి తన వేణి తన జడను తన కురులను అలంకరించుకోకుండా ఏదో పోట్లాడటానికి సిద్ధమైనటువంటి స్త్రీలాగా వెంటనే తన జడని గట్టిగా బిగించి సిద్ధమైందన్నమాట. కావున ఇక్కడ ఇది అమంగళకరమైనటువంటి లక్షణము అనే విషయం తెలియజేస్తున్నారు. ఏకవేణీం దృఢం బద్ధ్వ, ఆమె యొక్క కురులను ఒక గుత్తిగా కట్టేసి గట్టిగా కట్టి ఆమె ఆ విధంగా క్రోధంతో దుఃఖిస్తూ ఆ నేల మీద పడి ప్రాణములు పోతున్నటువంటి లేకపోతే బాణం దెబ్బ తగిలినటువంటి బలాన్ని కోల్పోయినటువంటి కిన్నెర కాంతలాగా కుచ్చితమైనటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలాగా ఆమె ఆ విధంగా నేల మీద పడి ఉన్నది. పడి ఆ విధంగా ఆవిడ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఇంకా అప్పుడు దశరథ మహారాజు ఆ క్రోధాగారంలోకి అదే సందర్భంలో ప్రవేశించారు. మనం 5వ సర్గలో చివరిలో ఈ సన్నివేశాన్ని మనం చెప్పుకున్నాం. ఏమిటి అంటే 5వ సర్గ చివరిలో వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి చేత పట్టాభిషేకానికి ముందు రోజు చేయించవలసినటువంటి వ్రత ఉపవాస నియమములన్నింటినీ కూడా చేయించి మరలా రాముని యొక్క మందిరం నుండి దశరథుని యొక్క మందిరానికి వచ్చి అంటే ఆ అయోధ్యానగర ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతోటి జనసముద్రంలో ఉన్నటువంటి ఆ రాజవీధులన్నీ కూడా దాటి అయోధ్య దశరథ మహారాజు యొక్క మందిరానికి వచ్చి దశరథునితోటి చెప్పాడు ఏమని, రామచంద్రునితోటి పట్టాభిషేకానికి కావలసినటువంటి నియమములన్నీ కూడా చేయించాను ప్రారంభించాను అని. అప్పుడు దశరథ మహారాజు చాలా ఆనందించినటువంటి వాడై ఆ వశిష్ఠ మహర్షి యొక్క అనుమతి అదేవిధంగా సభలో ఉన్నటువంటి వారి యొక్క అనుమతి అంతా కూడా తీసుకుని దశరథ మహారాజు అంతఃపురంలోకి ప్రవేశించాడు అని చెప్పి తదగ్ర్యవేష ప్రమదా జనాకులం మహేంద్ర వేష్మ ప్రతిమం నివేశనం విదీపయన్శ్చారు వివేష పార్థివః శశీవతారాగణ సంకులం నభః అని మనం 5వ సర్గ చివరిలో చెప్పుకున్నాం. మరి ఆ సన్నివేశం మరలా ఇప్పుడు వస్తున్నది. ఆ విధంగా వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞతోటి చక్కగా నిశ్చయించుకున్నటువంటి వాడై అలాగే మనస్సులో చింతలేమీ లేకుండా జరగబోయేటువంటి రామాభిషేకాన్ని తలచుకుంటూ ఈ విషయాన్ని కైకేయికి తెలియజేయాలి అని చెప్పి కైకేయి యొక్క మందిరంలోకి దశరథ మహారాజు ప్రవేశించాడు అని చెప్పి మనం అనుకున్నాం. మందిరంలోకి అంతఃపురంలోకి ప్రవేశించాడు అని చెప్పి మరి ఆ అంతఃపురంలో ప్రవేశించేంత లోపే జరిగినటువంటి సన్నివేశాన్ని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. దశరథ మహారాజు అంతఃపురంలోకి ప్రవేశించేటప్పటికీ ఆ అంతఃపురంలో కైకేయి అక్కడ ఉండవలసినటువంటి ఆనందకరమైనటువంటి అంతఃపురంలో లేదు. మరి ఎక్కడ ఉన్నది అంతఃపురంలో? ఎక్కడో లోపల ఉన్నటువంటి క్రోధాగారంలో అలక మందిరంలో ఆమె ఉన్నదన్నమాట. ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో తెలియజేస్తూ ఆజ్ఞాప్యతు మహారాజ రాఘవస్యాభిషేచనం ఉపస్థానముపజ్ఞాప్య ఉపస్థానమనుజ్ఞాప్య ప్రవివేశ నివేశనం. మరి దశరథ మహారాజు ప్రవేశించిన తర్వాత ఏ విధంగా మాట్లాడాడు, కైకేయి ఏ విధంగా స్పందించింది, ఆ విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సాదీనా నిశ్చయం కృత్వా మంథరా వాక్యమోహిత దీర్ఘముష్ణం చ దీర్ఘముష్ణం చామిని చింతయామాస మార్గం ఆత్మసుఖావహం సాసుహృచ్చ అర్ధకామాచ తంనిశమ్య సునిశ్చయం బభూవా పరమప్రీత సిద్ధిం
సిద్ధిం ప్రాప్యేవా మంథరా మంథరా అథసా అథసా వర్షితా దేవీ వర్షితా దేవీ సమ్యక్ కృత్వా సమ్యక్ కృత్వా సునిశ్చయం సునిశ్చయం సంవివేశ సన్నివేశ అబలా భూమౌ అబలా భూమౌ నివేశ్య నివేశ్య భృకుటీం ముఖే భృకుటీం ముఖే తతశ్చిత్రాణి చిత్రాణి మాల్యాని మాల్యాని దివ్యాని దివ్యాని ఆభరణాని చ ఆభరణాని చ అపవిద్ధాని అపవిద్ధాని కైకేయ్యా కైకేయ్యా తాని భూమిం తాని భూమిం ప్రపేదిరే ప్రపేదిరే తయాతాని తయాతాని అపవిద్ధాని అపవిద్ధాని మాల్యాని మాల్యాని ఆభరణాని చ ఆభరణాని చ అశోభయంత అశోభయంత సుధాం వసుధాం నక్షత్రాణి నక్షత్రాణి యథా నభః యథా నభః రోధాగారే రోధాగారే నిపతితాం నిపతితాం సాబభౌ సాబభౌ మలినాంబర మలినాంబర ఏకవేణీం ఏకవేణీం దృఢం బద్ధ్వా దృఢం బద్ధ్వా గతసత్వేవా గతసత్వేవా ఇన్నరీ ఇన్నరీ ఆజ్ఞాప్య చ ఆజ్ఞాప్య చ మహారాజః మహారాజః రాఘవస్య రాఘవస్య అభిషేచనం అభిషేచనం ఉపస్థానం ఉపస్థానం అనుజ్ఞాప్య అనుజ్ఞాప్య ప్రవివేశ ప్రవివేశ నివేశనం నివేశనం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్రామాయణే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే దశమసర్గే దశమసర్గే సప్తశ్లోకాః సప్తశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర బుద్ధికామైః శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయ శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథనవగ్రా ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరదు నిదరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైనిహేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు
దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం అధక్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం Yeah.